హైదరాబాద్ నాంపల్లి ఒకటవ అదనపు మెట్రోపాలిటన్ జడ్జ్ రాధాకృష్ణమూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. డ్రగ్స్ కేసులో నైజీరియన్తో పాటు ప్రొఫెసర్ బెయిల్ కోసం 7.50 లక్షల లంచం తీసుకున్నట్లు రాధాకృష్ణమూర్తిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఓ అడ్వకేట్ ఫిర్యాదు చేయడంతో స్పందించిన హైకోర్టు రాధాకృష్ణమూర్తిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ జడ్జ్ ఇంట్లో సోదాలు చేపట్టింది. ఆ కేసు పరిశోధనలో భాగంగా ఈ జడ్జి గారి ఇంట్లో సోదాలు చేపట్టడం జరిగింది. సో తదుపరి పరిశోధన తర్వాత యాక్షన్ ఏమన్నది చెప్పారు. సార్, ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఆస్తులు గుర్తించడం జరిగింది? ఉదయం నుంచి మీరు సోదాలు చేస్తున్నారు, కొంచెం లోకల్ కింద పెట్టండి. ఇట్స్ 282 సే ఇక్కడ మీడియా ఇన్వెస్టిగేషన్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ జరుగుతుంది సార్? ఇక్కడ అవుతుంది, ఇక్కడ వీటితో తీసుకుంటాం. ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా లేకుంటే వాళ్ళు అంటే వాళ్ళ బంధువుల ఇల్ల లేకుంటే అయిపోయిన తర్వాత ఎలాంటి ఆధారాలు పెట్టారు చెప్పడం? లంచం ఇచ్చిన వ్యక్తులపై ఎలాంటి యాక్షన్? సార్, నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటి వరకు సోద దాదాపు 18 గంటలకు కావాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏమి సేధించారు? నిన్న నుంచి మాకు ఉన్నారు సమాచారం. సార్, ఇప్పటి వరకు ఇంట్లో ఇప్పటి వరకు మీరు గుర్తించినటువంటి ఐటమ్స్ కానీ లేకుంటే ఆస్తులకు సంబంధించినవి ఏమైనా తీసుకున్నారా? ఆస్తులు ఉన్నాయి, అయితే వాటికి పర్మిషన్ తీసుకుని కొన్నామా లేదా అక్రమ ఆస్తులు? ఇప్పటి వరకు బ్యాంక్ లాకర్స్ కానీ లేకుంటే ఇంకా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడైనా సర్చ్ చేసి విదేశీ మద్యం ఉందని సమాచారం సార్ ఉందా? విదేశీ మద్యం ఏమన్నా ఉందా? కేసులో ఒక వ్యక్తిని రిమాండ్ చేయడం జరిగింది. ఆ రిమాండ్ చేసిన వ్యక్తి బెయిల్ కోసం అని చెప్పి అవినీతి ఆరోపణలు వచ్చింది. దానిపైన ఇప్పుడు కేంద్ర పైగా తీసుకున్నాడు ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా లభించాయి? అదే చేసిన ఇన్వెస్టిగేషన్ దాని కదా, ఇప్పుడేమి ఆధారాలు ఎంత లభించాయి ఏం లభించాయి చెప్పడం సాధ్యం కాదు. ఇన్వెస్టిగేషన్ విచారణ.